simplify 2 square into 3 square by 2 to the power of minus 2 into 3 to the power of minus 1. దీన్ని మనం సింప్లిఫై చేయాలన్నా ఎక్స్పోనెంట్స్ లో ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ తెలిస్తేనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని ప్రాబ్లమ్స్ చాలా సార్లు చెప్పాను. చాలా ఇంపార్టెంట్ రోల్ ఫేస్ చేస్తే హైయర్ క్లాసెస్ లో ఇంటర్మీడియట్ లో అక్కడ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇన్ జనరల్ గా యూజ్ చేసాయి. ఇందులో ఫస్ట్ తీసుకున్నప్పుడు ఈ 2 స్క్వేర్ ఉంది కదా, ఈ 2 స్క్వేర్ బై 2 టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 ఇట్లా రాయకూడదండి, రాయచ్చు కదా, ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఇలా రాయకూడదా, రాయచ్చు కదా. ఇది చాలా రకాలుగా సాల్వ్ చేసేయచ్చు, పెద్ద ఈజీ, ఇది మీరు కష్టపడిన అవసరం లా. ఇక్కడ చూడండి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది ఇక్కడ, ఈ ఫార్మ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈ మోడల్లో ఉంది. ఈ డివైడెడ్ బైనే అంటే నేను ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, నేను ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎం యూజ్ చేయొచ్చు. సో ఈ రెండు బేసులకి ఒక బేస్ రాయండి, ఈ రెండు పవర్స్ని ఒక దాంట్లోంచి ఒకటి సపరేట్ చేయాలి. సో మైనస్ రాసి మైనస్ టూ రాస్తాం. ఎందుకని ఇక్కడ ఒక మైనస్ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ దీని పవర్కి ఒక మైనస్ ఉంది, చాలా జాగ్రత్త చూసుకోవచ్చు. సో మళ్ళీ ఈ రెండు ఏ మోడల్ ఉన్నాయి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ రాసుకోవచ్చు 3 టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ మైనస్ 1 ఇట్లా. చూడండి నేను పవర్లో ఎలాగేస్తున్నానో అలాగే వేయాలి, డౌన్లో కానీ అప్లో కానీ రాయకూడదు, కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వేయాలి. సో ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 2 అవుతుందా కదా, ఎందుకని మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అవుతుంది, ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఏ కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా, అంటే 2 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 1, ఎందుకని 2 మైనస్ 1 అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఈ రెండింటికి బేసులు సేమ్, బేసులు డిఫరెంట్ ఉన్నాయి కానీ పవర్స్ సేమ్. చూడండి బేసులు డిఫరెంట్గా ఉన్న పవర్లు సేమ్ ఉన్నాయి, అంటే ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, ఫార్ములాస్ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ టు ద పవర్ ఆఫ్ రైట్. సో ఇక్కడ డైరెక్ట్గా నేను 4 ఇంటూ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 రాస్తా, ఇన్ డివైడెడ్ బై 6 టు ద పవర్ ఆఫ్ మైనస్ 1. 3 4 జారు 12 టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై 6 టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 అయింది. మళ్ళీ ఇవి డివిజన్లో ఉన్నాయి కానీ పవర్స్ మళ్ళీ సేమ్ ఉంది. మల్టిప్లైలో ఉంటే రెండింటిని మల్టిప్లై చేసి పవర్ మైనస్ 1 పెట్టాం, డివిజన్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాయి మళ్ళీ పవర్లు అయితే సేమ్ ఉన్నాయి. అంటే 12/6 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అంటే నేను ఎట్ ఏ టైం రెండు ఫార్ములాస్ యూజ్ చేశాను, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు, ఇది డివిజన్, ఇది ఏ బై బి బి కదా బి, ఏ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇలా యూజ్ చేశాను. ఇక్కడ చూడండి 6 ఇందులో ఏం సరిపోతుంది, 2 టైమ్స్ 2 టు ద పవర్ ఆఫ్ మైనస్ 1, దీన్ని మళ్ళీ ఎలా రాసుకోదు 1/2 టు ద పవర్ ఆఫ్ 1 కింద రాయొచ్చు. మళ్ళీ ఏ ఫార్ములా ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను. సో ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/8 టు ద పవర్ ఆఫ్ ఎన్ 1/2 దీని ఆన్సర్. ఇది డివిజన్ సింబల్ మర్చిపోకండి, ఇది మల్టిప్లికేషన్ సింబల్. ఏమైనా కష్టం చేయగలుగుతాం నేను.